రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు ఎంత సుభిక్షంగా ఉండేను రైతులకు ఎంత చేశాడో రాజశేఖర రెడ్డి గారు అందరికీ తెలుసు రైతులకు రుణమాఫీ చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అంతేకాదు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రైతులను నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు మరి ఇప్పుడు ఎలా ఉంది వ్యవసాయం గొప్పగా చెప్తున్నాడు ఏ కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తున్నానని రైతు బంధు ఐదు వేలు ఇస్తున్నాడు రైతు బంధు ఆ ఐదు వేలకే రైతులంతా కోటేశ్వర్లు అయిపోతున్నారట ఏమన్నా అయిపోతున్నారా కోటీశ్వరులు ఐదు వేలకే అసలు రుణమాఫీ చేయకపోతే ఆ రుణానికయ్యే వడ్డీకైనా సరిపోతుందా ఐదు వేలు దేనికి సరిపోతుంది ఐదు వేలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఉండే ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే ఇన్ని ఇచ్చిండు కదా రాజశేఖర రెడ్డి గారు అంటే కేసీఆర్ గారు నలభై ఇచ్చే పథకాలను బంధు పెట్టి ఐదు వేలు ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీ స్వరం చేసిస్తున్నాను అంటున్నాడు కేసీఆర్ సార్ నిజమేనా ఏమా అన్న రైతులు ఎట్లా ఉన్నారు రైతులు ఏమైనా బాగుపడుతున్నారా రైతులకు లాభాలు వస్తున్నాయా పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుందా అసలు అప్పులు పాలు కాని రైతు ఇంకా ఉన్నాడా తెలంగాణలో ఇక బ్యాంకులో రుణం తీర్చకపోతే బ్యాంకు వాళ్ళు కొత్త రుణం ఇవ్వకపోతే ఇక బయట కూడా మళ్ళా మిత్తికి తెచ్చుకుంటున్నాడు కదా రైతు మళ్ళా మిత్తి గడుతున్నాడు కదా రైతు ఇదంతా మళ్ళా రైతు మీదనే పడుతుంది కదా ఎవడు ఆదుకుంటున్నాడు పోనీ మహిళలకు ఏమైనా చేసిండా కేసీఆర్ సార్ ఏమా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని ఇచ్చాడు తల్లి మహిళలకు బియ్యంతో పాటు కందిపప్పు ఇచ్చాడు గోధుమలు ఇచ్చాడు నూనె ఇచ్చాడు చక్కెర ఇచ్చాడు చింతపండు ఇచ్చాడు ఆఖరికి ఉప్పు కారం కూడా ఉండే కదరా తల్లి ఇప్పుడున్నాయా ఏమన్నా ఇప్పుడు ఉన్నాయి తల్లి ఏమన్నా ముష్టిచ్చినట్టు బియ్యం ఇస్తున్నాడు అది కూడా దొడ్డు బియ్యం ఇస్తున్నాడు ఆ బియ్యం కూడా దినలేక సస్తున్నారు జనాలు మరి ఎవరు రుద్దిరించినట్టు కేసీఆర్ సారు ఎవరికి మేలు చేసినట్టు కేసీఆర్ సారు పోనీ కొత్త రేషన్ కార్డులైనా ఇస్తున్నాడు అంటే ఐదు మంది ఉంటే ఐదు మందికి గాను ఇద్దరికో ముగ్గురికో ఉంది మిగతా వాళ్ళకు లేనే లేకపాయే ఇక అప్లికేషన్లు పెట్టుకుంటే దాన్ని పలకరిచ్చే వాడే లేడు పలికే వాడే లేడు అసలు ఇచ్చేవాడే లేడు ఇక పెన్షన్లకైతే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయింది అప్లికేషన్లు పెట్టుకొని కొత్త పెన్షన్లు ఇచ్చుడే లేదు ఒక్కరికైనా ఒక్కరికైనా ఈ నాలుగైదు సంవత్సరాలలో నాకు కేసీఆర్ గారు ఇది చేసిండు అని చెప్పేటట్టు ఉందా డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తానన్నాడు ఆత్మగౌరవ ఇల్లు అన్నాడు అల్లుడొస్తే ఎడవండాలే అన్నాడు ఎన్ని మాటలు చెప్పిండు కేసీఆర్ సార్ ఏమా ఇచ్చిండా డబుల్ బెడ్రూమ్ వెళ్ళిచ్చిండా ఎవరికైనా ఒక్కరికైనా వచ్చినాయా మూడెకరాల భూము అన్నాడు ఇచ్చిండా యాభై ఏడేళ్ళకే పెన్షన్ అన్నాడు ఇచ్చిండా పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చిండా ఉచితంగానే ఎరువులు అన్నాడు ఇచ్చిండా మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడు ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చిండా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ ప్రతి ప్రతి నెల ప్రతి నిరుద్యోగి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానన్నాడే పోనీ అదైనా ఇచ్చిండా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సారు ఒక్కరికి కూడా ఒక్కటి కూడా ఇయ్యలేదు మరి ఏమనాలే కేసీఆర్ను ముఖ్యమంత్రి అనాలనా లేకపోతే మోసం చేసిన ఫోర్ ట్వంటీ అనాల ఏమా ఏమేమనాలే మోసం చేస్తే ఏమంటారు తల్లి కానీ రెండుసార్లు మీరు ఓట్లేసిండ్రు కదా కేసీఆర్కు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు గండ్రా వెంకట్రామరెడ్డి ఏమైనా చేసిండా చేసిండీ భూకంపాలు కదా ఎక్కడ భూమి గడిపించినా వదలట కదా అన్ని దందాలు కదా ఇక కొత్త బిచ్చగాడు పొద్దురగడు అన్నట్టు సంపాదించడమే పని ఆయన ఒక్కసారైనా వచ్చిండా మీ ఎమ్మెల్యే ఒక్క రకంగానైనా ఇది సాయం చేసిండా ఎమ్మెల్యే ఒక్కరికైనా ఆదుకున్నాడా ఎమ్మెల్యే ఈ పని ఉంది అంటే ఎవరైనా వెళ్తే పలికింటా పలికిండా ఎమ్మెల్యే మళ్ళీ ఎందుకు ఎన్నుకోవాలి తల్లి ఇట్లాంటి వాళ్ళని ఎందుకు వేయాలమ్మా ఇలాంటి వాళ్ళకి ఓట్లు అమ్మా ఓట్లు కావాల్సి వచ్చినప్పుడే వస్తారు కేసీఆర్ సార్ ఏమా కార్ వచ్చిండంటే ఏమిటి అర్థం ఓట్లు వచ్చినాయని అర్థం ఎలక్షన్లు వచ్చినాయని అర్థం మీతో పని పడింది అర్థం అప్పుడు మాత్రమే వస్తాడు కేసీఆర్ సార్ ఓట్లు కావాలి ఓట్లు కావాలి అని అడుగుతాడు సార్ మంచి మంచి మాటలు చెప్తాడు సార్ అవునా గాడి దగ్గర రంగు పూస్తాడు ఇదే ఆ ఓని నమ్మిస్తాడు మనం అందరం నమ్ముతున్నాం మనం అందరం ఓట్లు వేసుకున్నాం ఆయన ఓట్లు ఎంచుకొని వెళ్లిపోతున్నాడు ఒక్కసారి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయినాక మళ్ళా ఒక్కసారి అయినా సారు తిరిగి చూస్తున్నాడా మళ్ళీ ఒక్కసారి వచ్చిండా సారు మీరు ఓట్లు ఓట్లేసినారు మీరు ఎట్లున్నారు అని ఎప్పుడు అడిగినాడా సాడు ఒక్కసారైనా మీ ఎమ్మెల్యే అయినా వచ్చినాడా ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న ఏరు దాటినాక బోడమల్లన్నా బోడిగుండు అంతేనా మీతో పని ఉంటే మీ ఓట్ల కోసం మాత్రమే వస్తారు ఆ తర్వాత పేదవాడు బతికున్నాడా సస్తున్నాడా తింటున్నాడా పస్తుంటున్నాడా వాడికి ఇల్లుందా వాడికి పెన్షన్ ఉందా వాడికి చదువుకుంటున్నాడా ఉద్యోగాలు వస్తున్నాయా ఒక్కడు కూడా పలకరించిన పాపాన పోలేదు అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు పాదయాత్ర చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది ఎందుకంటే అసలు పాలకులు సమస్యలే లేవు అంటుంటే వాళ్ళ పాలన అద్భుతంగా ఉంది అంటుంటే ఈ మాటలో వాస్తవం లేదు ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి మీరు ఒక్క మాట కూడా ఎందుకు నిలబెట్టుకోలేదు అని పాలకులు నిలదీయడానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మూడు వేల నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది ఎండనక వాననక మేము పాదయాత్రలు చేస్తున్నాం నా ఇంటిని నా కుటుంబాన్ని నా బిడ్డల్ని పక్కన పెట్టి నెలల తరబడి రోడ్ల మీదనే బతుకుతున్నాము అంటే ఎందుకు బతుకుతున్నాం ఎందుకంటే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడమే ఈ పాదయాత్ర కాబట్టి అసలు ఒక్క ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎనిమిది నర సంవత్సరాలుగా ప్రతిపక్షాలలోనే ఉన్నాయే మరి మేము ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టి మేము అడుగుతున్నామే అయ్యా కేసీఆర్ ను ఒక్క మాట అయినా ఎందుకు నిలబెట్టుకోలేదు అని ఎనిమిది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా అయ్యా కేసీఆర్ ఒక్క వాక్తారమైనా నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేదు అని ఎప్పుడైనా నిలదీసినాయా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మేము పార్టీ పెట్టినాక నిరుద్యోగుల కోసం మేము ప్రతి మంగళవారం దీక్షలు చేస్తున్నాం మేము కొట్లాడుతున్నాం నిరుద్యోగుల పక్ష ఒక్కసారైనా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఒక్కసారైనా అయ్యా కేసీఆర్ జాబ్ నోటిఫికేషన్ లేకపోతే బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ఎనిమిదిన్నర సంవత్సరాలుగా ఎప్పుడైనా అడిగినాయా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు అసలు మేము కొట్లాడేంత వరకు నిరుద్యోగ సమస్య ఉంది మన రాష్ట్రంలో అన్న అన్న సోయి కూడా లేకపోయింది ఈ నాయకులకు మేము కొట్లాడడం మొదలు పెట్టినాక కదా ప్రతిపక్షానికి సోయి వచ్చింది ప్రభుత్వానికి బుద్ధి వచ్చింది లేకపోతే అసలు నిరుద్యోగులున్నారు మన రాష్ట్రంలో అని కూడా అదే కదా ఎవరు పట్టించుకుంటున్నారు ఎవడి రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు ఏ పార్టీ వాళ్ళ కోసం వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తుంది ఇక ఇక్కడే చూస్తున్నారు కదా మీ ఎమ్మెల్యే ఎంత అవినీతి చేస్తున్నాడు భూకంపాలు చేస్తున్నాడు దందాలు చేస్తున్నాడు ఒక ప్రతిపక్షమైనా మాట్లాడుతుందా ఒక ఎమ్మెల్యే ఒక కాంగ్రెస్ అయినా ఒక బీజేపీ అయినా ఎమ్మెల్యే మీద మాట్లాడుతుందా తల్లి ఎందుకు మాట్లాడతలేదు ఎందుకంటే ఎవరు వాటాలు వాళ్ళు తీసుకుంటున్నారు ఎవరి వాటాలు వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళ నోరు వాళ్ళు మోసుకుంటున్నారు అంతే కదా అంతా రాజకీయమే అయిపోయే కదా అంత వాళ్ళ స్వార్థం కోసమే పనిచేసే కదా మరి ప్రజల కోసం నిలబడుతున్నది ఎవరు అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెట్టిన పార్టీ ఇది ఎందుకు పెట్టింది ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో అసలు ప్రజల కోసం నిలబడే కొట్లాడే పార్టీయే లేకుండా పోయింది కాబట్టి అసలు మాట మీద నిలబడే నాయకుడే లేకుండా పోయాడు కాబట్టి అసలు రాజశేఖర రెడ్డి గారు ఎన్ని అద్భుతమైన పథకాలను చేశాడమ్మా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తే ఎలా చేశాడు తల్లి పూర్తి ఫీజు ఉచితంగానే ఉచితంగానే పూర్తి ఉచితంగానే చదివిస్తే పూర్తిగా ఎంతమంది బిడ్డలు డాక్టర్లు బీటెక్లు ఎంటెక్లు ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే ఎంతమంది బిడ్డలు చదువుకున్నారు లక్షల మంది బిడ్డలు చదువుకొని ఇప్పుడు లక్షణంగా లక్షలు సంపాదించుకుంటున్నారే ఇప్పుడు ఉందా పరిస్థితి ఉందా ఫీజు రీఎంబర్స్మెంట్ కూలీ నాలీ చేసుకొని పైసా పైసా కూడబెట్టి మీరే చదివించుకోవాలి ఆఖరికి చదివించుకున్నాక మళ్ళా ఉద్యోగాలు రాకపాయి ఇక బిడ్డలు ఏం చేయాలి ఆ బిడ్డ చెప్పినట్టు హమాలీ పని చేసుకోవాలి లేకపోతే ఆటోలు నడుపుకోవాలి లేకపోతే ఏరను పత్తి ఏరను ఆడపిల్లలైతే మళ్ళా అదే పనే చేయాలి మరి డిగ్రీలు పీజీలు ఎందుకు చదివినట్టు పోనీ ఇంకేదైనా పథకం బాగుందా అభయహస్తం ఉందా రాజశేఖర రెడ్డి గారు అభయ హస్తం పెడితే ఎంతమంది ఆడవాళ్ళు కట్టిండ్రు డబ్బులు ఆ డబ్బులన్నా పోని అయినా ఇచ్చిండ్రా మొత్తానికే పథకాన్నే ఎత్తేసిండ్రు కదా ఆ డబ్బులు కూడా ఇయ్యకపోతుంది ఇక ఏ పథకం బతుకుంది ఆరోగ్యశ్రీ బతుకుందా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉండే ఆరోగ్యశ్రీ ఎంత పెద్ద ఆపరేషన్లైనా పైసా ఖర్చు లేకుండానే చేయించుకుంటే కదా ఇప్పుడుందా అసలు కేసీఆర్ హాస్పిటళ్లకు బిల్లులే చెల్లించకపోతే ఇక హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కేసులు తీసుకోవడమే మానేసినాయి కదా మళ్ళా సర్కారు దవాఖానేకే పోవాలి పేదవాడు ఎవరు బాగుపడుతున్నారు ఒక్క రకంగానైనా ఒక్క రకంగానైనా మేలు చేసిండా కేసీఆర్ సార్ పోని ముసలోలకు పెన్షన్లు ఇస్తున్నాను అంటున్నాడే రాజశేఖర రెడ్డి గారు అందరికీ ఇచ్చిండు కదమ్మా పెన్షన్లు కేసీఆర్ గారు పెద్ద కొడుకు నేను పెన్షన్లు ఇస్తానని ఇంట్లో ఒక్కరికే ఇస్తే ఏమిటర్థం భార్యకిస్తే భర్తకి ఏడు భర్తకిస్తే భార్యకి ఏడు అత్తకిస్తే కోడలిడు కోడలికిస్తే అత్తకి ఏడు అంటే ఏమిటర్థం ఇంట్లో ఒకరికే ఇస్తే మిగతా వాళ్ళంతా కొట్టుకొని సావండి అనా ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు పెద్దోళ్ళు ఉంటే ఇద్దరు తినాలి కదా ఇద్దరు దవాఖానాకు పోవాలి కదా ఇద్దరు మందులు తెచ్చుకోవాలి ఇద్దరు బతకాలి ఇద్దరికి ఖర్చులు ఉంటాయి అలా కాకుండా ఒకరికే ఇస్తే ఏమిటర్తం ఒకరు బతకండి ఒకరు సావండి అనా ఒకరు తినండి ఒకరు పస్తులు ఉండండి అనా పెద్ద కొడుకు అయితే ఇట్లే చేస్తాడా తల్లి పెద్ద కొడుకు అయితే ఒకరికే అన్నం పెడతాడా అవసరమా ఇట్లాంటి పెద్ద కొడుకు అసలు ఒక్క రకంగానైనా న్యాయం చేసిండా కేసీఆర్ సారు ఎంతమంది ఇల్లు కావాలి ఇల్లు కావాలి మాకు ఇల్లు లేదు ఇల్లు లేదు అని ఎంతమంది గోలు పెడుతున్నా కూడా ఎంతమందికి కట్టిండి ఇల్లు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో నలభై ఆరు లక్షల మంది పేదవాళ్ళకి ఇల్లులు కట్టాడు రాజశేఖర రెడ్డి గారు కనీసం నాలుగు లక్షల మంది కల్లా ఇల్లు కట్టాడా కేసీఆర్ సారు పది శాతం అయినా ఆ కేసీఆర్ సారు ఆ కేసీఆర్కు అసలు పరిపాలన చేతనైందా కేసీఆర్కు అధికారం చేతిలో పెడితే మంచోడు మంచోడు అనుకుంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట